ఫ్యామిలీ స్టార్ మీద ట్రోల్స్ మీమ్స్ ఎక్కువైపోయాయి అని చెప్పి విజయ్ దేవరకొండ గారి సెక్రటరీ కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండ సినిమాలు చూడకుండా కొంతమంది ఉన్నారు మీడియా. పూరి జగన్నాథ్ గారు ఇస్తే సూపర్ హిట్ సినిమాలు ఇస్తారు, అందరు ఫ్యాన్స్ ఉన్నారండి, ఇస్తే మరీ డ్రాస్టిక్ ఫ్లాప్లు ఉంటాయని. అసలు ఉన్నా లేకపోయినా ముందు క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అనే మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే పేరు పెట్టారు కాబట్టి ఇది ఫ్లాప్ అయింది అంటున్నారా? దరిద్రంగా ఫ్యామిలీ స్టార్ ఏంటి, ఫ్యామిలీలో స్టార్ ఉంటారు. విజయ్ దేవరకొండ మాత్రం లైఫ్ డైట్ లోకి రాకూడదు అనే నిర్ధారణతో కొంతమంది ఉన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. విజయ్ దేవరకొండ గారి మూవీ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది, అంత ఆదరణ పొందలేదు, యావరేజ్ మిక్స్డ్ టాక్, మంచిగా ఉందని చెప్పే వాళ్ళు కొంతమంది, బాగాలేదని చెప్పే వాళ్ళు కొంతమంది, అయితే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మీద ట్రోల్స్ మీమ్స్ ఎక్కువైపోయాయని చెప్పి విజయ్ దేవరకొండ గారి సెక్రటరీ కేసు ఫైల్ చేయడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దాని గురించి విజయ్ దేవరకొండ గారు కూడా మాట్లాడాలి అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే సినిమా హీరోలని తొక్కేయడం జరుగుతుందా, లేకపోతే ఏంటి ఆ ట్రోల్స్ కి మీమ్స్ కి గల కారణాలు ఏమిటి, ఏంటి ఒక నెపోటిజం అనే పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఎప్పుడైతే ఇటువంటి సొంతంగా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని హీరోస్ వచ్చినప్పుడు ఆ హీరోల యొక్క సినిమాలు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నాయని రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటేనమ్మా? ఇదేంటంటే టాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక సూపర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు చెప్పు, ప్రభాస్, తర్వాత విజయ్ దేవరకొండ. అంటే లేడీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళే సూపర్ పర్సనాలిటీ, బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళే లేడీస్ బాగా లైక్ చేస్తారు. అంతేనమ్మా అది. అంటే మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదు, ఆయన పుట్టాడు అదే. ఇప్పుడు విజయ్ దేవరకొండ అటు ప్రభాస్ తో సరిసమానంగా పర్సనాలిటీ ఉన్న వ్యక్తి. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సంచలనాలు సృష్టించాడు ఆయన, చాలా బాగున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మాత్రం లైమ్ లైట్ లోకి రాకూడదు అనేటువంటి నిర్ధారణతో కొంతమంది ఉన్నారు. ఎవరు ఎవరా కొంతమంది? ఎవరంటే ఆయన వల్ల ఎవరికి నష్టం వస్తుందో వాళ్ళు ఉంటారు. ఎవరికి నష్టం వస్తుందని నేను అడుగు. మిగతా వాళ్ళు ఉంటారండి, మిగతా వాళ్ళు బాగుంది, విజయ్ దేవరకొండ రాకూడదు. ఎవరు ఎవరా మిగతా వాళ్ళు? ఎవరంటే అందరి తెలుసు, ఎవరి మార్క్ వాళ్ళు వేసుకున్నారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన మార్క్ ఆయనకు ఉంది. అల్లు అర్జున్ గారు ఐకానిక్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్. రామ్ చరణ్ గారు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. సో ఇంకెవరున్నారు అంటే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నాయో, నెపోటిజం అంటే ఫ్యామిలీ హీరోస్ ఎవరైతే ఉన్నారో, వారసత్వంగా వచ్చిన హీరోలు అందరూ వారి వారి స్థానాల్లో నిర్దిష్టంగా చాలా సూపర్ గా ఉన్నారు. అవును. ఇంకా ఎవరు విజయ్ దేవరకొండ అదే చెప్తాను నేను. లైగర్ సినిమా అంటే నాకు విజయ్ దేవరకొండ గారి తాలూకు నాన్న నాకు మంచి ఫ్రెండ్. లైగర్ మూవీ చెప్పండి, బాగుందా మీకు నచ్చింది? లైగర్ మూవీ అరే సినిమా రిలీజ్ అవ్వకుండా ఫ్లాప్ అని దుబాయ్ నుంచి వచ్చిందమ్మా, అక్కడ ఎవరు చేశారు? రిలీజ్ అయింది, మీరు చూసారు, నేను చూసాను, మీకు నచ్చింది? బాగుంది, బాగుంది. అంటే అన్ని ఒక ట్రెండ్ సెట్టర్ గా తయారు చేద్దాం అనుకుని పూరి జగన్నాథ్ కొంచెం దెబ్బతిన్నాడు. పూరి జగన్నాథ్ గారు ఇస్తే సూపర్ హిట్ సినిమాలు ఇస్తారు, అందరు ఫ్యాన్స్ ఉన్నారండి, ఇస్తే మరీ డ్రాస్టిక్ ఫ్లాప్లు ఉంటాయని. మధ్య రకంగా ఏవి చాలా వరకు అలా కాదమ్మా, ఇది ఈ ప్రాబ్లం కాదు, ఇక్కడ జరిగింది చెప్తాను వినండి. చెప్పండి. అక్కడ విజయ్ దేవరకొండ సినిమాలు చూడకుండా కొంతమంది ఉన్నారు మీడియా వాళ్ళు, చంపేశారు అన్నమాట. పాముని చంపినట్టుగా చంపేశారు. దాని తర్వాత నెక్స్ట్ పరిస్థితి తెలిసిన అది లైగర్ తక్కువ వసూలు చేయలేదు, 135 కోట్ల వసూలు చేసింది. వాళ్ళు ఖర్చు పెట్టింది 125 కోట్లు. అది నచ్చపోలేదు ఆ సినిమా, దాని రెవెన్యూ బాగా వసూలు చేసింది. అర్థమైందా? ఇది ఫ్యామిలీ. మరి ఎందుకు అప్పట్లో పూరి జగన్నాథ్ గారి మీద పుకార్లు మళ్ళీ వస్తుంటాయి? పుకార్లు కాదు, డైరెక్ట్ పూరి జగన్నాథ్ గారు. అవును, పుకార్ పూరి జగన్నాథ్ గారు. డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద మెసేజ్లు చేశారు ఆయన. సరేనమ్మా, పూరి జగన్నాథ్ గారు ఇల్లు వాకిళ్ళు అన్ని అమ్మేసి ఇచ్చారని చెప్పారు. ఇచ్చారా పూరి జగన్నాథ్ గారు? ఎప్పుడు? లైగర్ మూవీకి అంతకుముందు లైగర్ మూవీకి ఏమి ఇవ్వలేదు. ఇవ్వలేదు నేను పుకార్లు ఏమిటి, అక్కడ స్థలం ఆపేసాడు ఇస్మార్ట్ శంకర్ తాలూకు. ఆ ఇస్మార్ట్ శంకర్ పరంగా ఏవైతే ప్రాపర్టీస్ కొన్నాడో అన్ని అమ్మేశారు. ఈ పుకార్లు వస్తుంటాయి, అందుకే మిగతా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఎవరు అమ్మలేదు. సరే కదా, ఈ డిస్ట్రిబ్యూటర్లకు వీరికి కొంత విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్లో ఇవ్వలేకపోతే
వాళ్ళ నాన్నగారు సర్దుకున్నారు, బట్ మీరే నష్టపోతున్నారు, మీరే ఇస్తారు అని చెప్పి నష్టపోయారు. ఇప్పుడు ఇది ఏంటి సినిమా పేరు అని ఏం చెప్పాము? ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ అని ఆ పేరే కొంచెం దరిద్రం కాదు. ఫ్యామిలీ స్టార్ ఏంటి? ఫ్యామిలీలో స్టార్లు ఉండరు. ఫ్యామిలీ స్టార్ అని పెట్టడం అది పెద్ద పొరపాటు. అది ఇప్పుడు సాఫ్ట్గా పెట్టాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాంగళ్య బరం, ఉమ్మడి కుటుంబం ఏమి ఉన్నాయి కదా, మంచి మనసులు ఇట్లాంటివి ఉన్నాయి పేరు కదా, ట్రెండ్కి తగ్గట్టు వెళ్ళాలి కదండి. అది కదమ్మా సరే అండి. ఫ్యామిలీ స్టార్ అంటే అలా కాకుండాను ఇంకేదైనా పేరు పెట్టు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అనే మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే పేరు పెట్టారు కాబట్టి అది ఫ్లాప్ అయింది అంటున్నారా? ఆ పేరు కూడా ఉంటుందమ్మా, పేరు కూడా ఉంటుందండి. ఎందుకంటే ఓ మాస్క్ అని ఉంటుంది, ఎవడెళ్తారు మాస్క్కి, ఇంకేముంటే పేరు రెండు అక్షరాలతో వస్తాయి. అందువల్ల అట్లాంటి పేర్లు కొంత ఉంటే ఫ్యామిలీ స్టార్ మూవీని పబ్లిసిటీ ఏం చేశారండి ఆ డైరెక్టరు? ఏమైనా ఎవరికైనా తెలుసా రాజమౌళి తాలూకు సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి అంటే, రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వకముందే మా కథ ఇది, మా టెక్నాలజీ ఇది, దీన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము, సినిమా ఇంత బాగుంటుంది, దీనికోసం ఇంత కష్టపడ్డాము, స్పూన్ ఫీడింగ్ చేసినట్టుగా చెప్తాడు. అంటే మర్యాద రామణంది కదా, ప్రీ రివ్యూ అంటే రిలీజ్ ఫంక్షన్కి ఎంత బాగా చూపించాడు. అక్కడ సునీల్ ఇంట్లోకి వెళ్దాం అనుకుంటాడు, ఇంట్లో బయటకు వద్దాం అనుకుంటాడు. అంటే ఆ కథ అంతా ఒక ఇంట్లో చూపించాడనమాట. ఈ సినిమా చూడ వస్తాం, ఇంకేం లేదు, అటు బయటికి వెళ్తే నరికేస్తాడు, బయటకంటే బయటికి వెళ్ళకుండా ఆయన ఆయన ఎలా కాపాడుకోవాలి, మొత్తం అంతా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూపించేస్తారన్నమాట ప్రతి ఒక్కటి కూడా. అంతేకాదు డైరెక్షన్ చేయడంటే బేబీ సినిమా ఉంది, ఎంత చిన్న ఆర్టిస్ట్లు ఎంత పెద్ద సక్సెస్ అయిందమ్మా బేబీ. దానిలో ఏమి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ లేదు, బేబీ అన్నారు. కొత్త అమ్మాయి బ్రహ్మాండం గ్యాక్ చేసింది, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు. అలాగా నువ్వు సినిమా అంటే ఒక కథ, కమ్మామిసు, పాటలు, యాక్షన్, ఒక సెంటిమెంటల్ డ్రామా, మెలో డ్రామా, అలాగే అవి అన్నీ ఉండాలి కదా. అంటే నాలుగు వర్గాల ప్రేక్షకులకి కావలసినవన్నీ ఉండాలి, ఉండేలా చేయాలి. ఒకటి అసలు ఉన్నా లేకపోయినా ముందు క్లాప్ కొట్టగానే ఫ్లాప్ కొడుతున్నారు ఆయన తాలూకు అంటే నిజమైన బంధువు వర్గం అన్నమాట. అది ఒక సినిమా కాదు కదా, రేపు పొద్దున్న సినిమాకైనా ఆయన కొద్దిగా జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టం. జాగ్రత్తలు తీసుకోవడం అంటే రేపు సినిమా స్టార్ట్ చేసి మళ్ళీ మూడో నెలలో సినిమా రిలీజ్ చేయడం కాదు. ఏమి రెండు మాసాలు ఆగబోయేస్తున్నారు, కేసు పెట్టాలమ్మా. అది నిజానైతే తెలవాలి కదా, అర్థమైందా? నిజానైతే తెలవాలి కదా. కేసు పెట్టి వీళ్ళది నిజం కాకపోతే వాడు నిజం చెప్తాడు, ఎవరి మీద కేసు పెడతా ఈ కారణం వచ్చే చెప్పాల్సి వచ్చిందని. అప్పుడు దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకోండి వీళ్ళు చెప్పారు కదా. అందువలన విజయ్ దేవరకొండ ఎప్పుడో చెప్పాను నేను, వాళ్ళ నాన్నగారికి కూడా ఎలా అయిపోతుందండి సినిమా. ఐ థింక్ ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా విన్నది ఏంటంటే సినిమా ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్, అంత బ్యాడ్ కాదు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా హాయిహాయిగా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ వచ్చిందని అనుకుంటున్నారు అంతే వాళ్ళు. అంతేగాని అంత బ్యాడ్ కాదు, కేవలం కావాలని తొక్కేస్తున్నారు. తొక్కేస్తున్నారంటే చాలా మార్గాలు ఉంటాయమ్మా నీకు. రాజకీయాల గురించి ఏం చెప్పుకుంటాం, ఎవరి పేరు తీసినా ఉద్దండులు ఉన్నారు ఇక్కడ. సురేష్ బాబు ఉన్నాడు, దిల్ రాజ్ ఉన్నాడు, అరవింద్ ఉన్నాడు, ఒకలా ఇద్దరు ఇంతమంది ఉండి ఊరుకుంటారా వీళ్ళు? అన్ని థియేటర్స్ వాళ్ళే, ఆ ఫిల్మ్ కౌన్సిల్ వాళ్ళదే, డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళదే, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు అంతే. ఓకే సార్, చూద్దాం నిజంగానే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారో విజయ్ దేవరకొండ గారు, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.